కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై గారి ఒక దయ్యం ఆత్మకథ నుండి ఒక జ్ఞానగంధరువుడి కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు గతవారం వినిపించిన ఒక జ్ఞానగంధరువుడి గాథ తరువాయి భాగమే ఈ లెక్కల తాబేలు కథ సేకరణ శ్రీ ఎన్కే బాబు లెక్కల తాబేలు కథ ఇక్కడికి నూరు యోజనాల దూరంలో ఏడు వంపుల కాలు ఒడ్డున రెక్కల తాబేళ్ల దేశం ఒకటి ఉన్నదన్న సంగతి నువ్వు వినే ఉంటావు రెక్కలున్నాయి కదా అని ఆ తాబేళ్లు ఎక్కువసేపు ఎగరటమే వ్యాపారంగా పెట్టుకున్నాయి ఆ దేశంలో ఒక రెక్కల తాబేలు ఊసుపోక కాలక్షేపం కోసం ఎక్కాలు నేర్చుకుంది యాభయో ఎక్కం దాకా అది కంఠతా పట్టేసింది అటు ఇటు ఇటుగాని అటు అటుగాని ఏ ఎక్కవైనా ఠపీమని చెప్పేయగలిగేది దానికి తోడు దానికి లెక్కల్లో కూడా ప్రామాణ్యం అప్పింది ఒక తాబేలు రోజుకి ఒక గంటపాటు ఎగరడానికి ఎంత శక్తి అవసరమో ఆ శక్తి సంపాదించడానికి ఎన్ని చేపల్ని తినాలో ఎన్ని వానపాములను చేయాలో అది లెక్కలు కట్టి చెప్పేసేది రాజ్యపు వైశాల్యము ఎల్లలు అన్నీ అది గుణించేసి తోటి తాబేళ్ళని ఆశ్చర్యపరిచేది దాని కీర్తి ఈ నోట ఆ నోటా పడి చివరికి తాబేటి రాజుకి చేరింది తాబేటి రాజు ఆ లెక్కల తాబేల్ని పిలిపించి దాని శక్తి సామర్థ్యాలు స్వయంగా పరీక్షించింది పరీక్షించి నీపాటి జ్ఞాని ఈ సృష్టిలో లేడని తేల్చేసింది రాజుగారి కంటే ముందే మిగిలిన రెక్కల తాబేళ్లు దానిని జ్ఞానిగా గుర్తించాయి అక్కడి నుంచి రాజు మొదలు ఆ రాజ్యంలోని వారందరూ లెక్కల తాబేలు మాట వేదవాకుగా భావించి పాటించేవారు అది లెక్కలు వేసి వర్షాలు ఎప్పుడు పడతాయో ముందే చెప్పేది ఇప్పుడు ఎన్ని రెక్కల ఉన్నాయి ఏడాదికి ఇన్ని తాబేళ్లు పుడుతున్నాయి సాలీనా ఇన్ని తాబేళ్లు చస్తున్నాయి అని లెక్కలు వేసి పదేళ్ల తర్వాత ఎన్ని రెక్కల తాబేళ్లుంటాయో అది లెక్కలు కట్టి చెప్పేది దాని పలుకుబడి ఎంతగా పెరిగిపోయిందంటే దాని సలహా లేనిదే రాజుగారి ఏమీ చేసేవాడు కాదు దానితో ఆ లెక్కల తాబేలు ఆ రెక్కల తాబేళ్ల రాజ్యంలోని అన్ని విషయాల్లోని కలుగు చేసుకోవడం మొదలుపెట్టింది చేపల్ని ఎలా పట్టాలో అది చెప్పేది పొద్దున్న ఎన్ని గంటలకు లేచి తాబేటి రాజ్య ప్రజలు ఏం చెయ్యాలో అదే నిర్ణయించేది పాటలు ఇలా ఉండాలి అనేది అలా ఉండాల్సిందే నాట్యం ఈ రీతిగా ఉండాలనేది నాట్యం చచ్చినట్టు అలాగే ఉండేది ఆ తాబేటి రాజ్యం పక్కనే తోకలేని కోతుల ద్వీపం ఒకటి ఉండేది ఇప్పుడు ఉన్నది ఆ రాజ్యంలో అనేక కాలువలు చెరువులు ఉన్నాయి మరో పదేళ్లు పోతే లెక్కల తాబేళ్లకి ప్రస్తుతం ఉన్న రాజ్యం చాలదు కాబట్టి పక్కనున్న కోతుల రాజ్యం మీదకి దండెత్తి దాన్ని ఆక్రమించుకోవాలని తాబేటి రాజుకి లెక్కల తాబేలు సలహా ఇచ్చింది మనకి రెక్కలున్నప్పటికీ ఆ కోతులుకి చేతులున్నాయి కాబట్టి అవి రాయి తీసుకుని మీద ఒక్క దెబ్బ వేస్తే ఎంత లెక్కల తాబేలైనా చచ్చి ఊరుకుంటుంది కాబట్టి అది మంచి ఆలోచన కాదని లెక్కల తాబేటి రాజుగారి సలహా ఇచ్చాడు వెంటనే లెక్కల తాబేలు గంటము తాటాకులు అందుకుని తోకలేని కోతు బరువు ఇంత కాబట్టి దాని చేతి తాలూకు శక్తి ఇంత కాబట్టి అది ఫలాన్ని ఇంత బరువైన రాతిని మాత్రమే ఆయుధంగా ఉపయోగించగలదు కాబట్టి ఆ కోతి ఆ చేత్తో ఆ రాతితో కొడితే ఫలాని ఇంత బరువైన దెబ్బ తగులుతుంది ఇటు చూస్తే రెక్కల తాబేటి మందం ఇంత ఇది ఫలానా ఇంత బరువైన దెబ్బను తట్టుకోగలదు అది కూడా ఆ కోతి ఫలాని ఇంత వేగంతో ఫలాని ఇంత బరువుతో కూడితే ఈ తాబేటి కవచం తట్టుకోగలదు అని తాటాకు మీద లెక్కలు వేసి కాబట్టి తోకలేని కోతులు కొట్టే దెబ్బలు మన తాబేటి చెప్పను పగలగొట్టలేవు మనం ఎగురుకుంటూ వెళ్ళి ఆ కోతుల మీద పడి వాటి బుర్రలు భర్తలు కొట్టేద్దాం మరేం పర్వాలేదని అది సలహా చెప్పింది ముసలి మంత్రి కూడా ఆ లెక్కల్ని కాదనలేకపోయాడు లెక్కల తాబేటి సలహాతో తాబేళ్ల సేనలు తోకలేని కోతుల రాజ్యం మీద దండయాత్ర మొదలుపెట్టాయి ఓ గంటసేపు ఘోరమైన యుద్ధం చేసేసరికి కోతులు కొంచెం వెనకడుగు వేశాయి అప్పుడు ఒక ముసలి కోతి తన మీదకు వచ్చిన లెక్కల తాబేలును రెండు చేతులతో పట్టేసుకుని దాని మీద రాతితో బాధడం మొదలుపెట్టింది లెక్కల తాబేలు చిప్పలోంచి పక్కపక్క నవ్వి నువ్వు మూర్ఖురాలివి నా లెక్కల ప్రకారం నా డిప్ప పగలగొట్టడానికి ఈ శక్తి చాలదు నువ్వు నన్నేం చేయలేవు అన్నది దానికి ముసలికోతి నవ్వింది వెధవా నిన్ను చంపడానికి నీ డెప్పే పగలగొట్టక్కర్లేదు ఇదిగో తిరగేసి కొడుతున్నాను మీ బాబుతో చెప్పుకో అని ఆ లెక్కల తాబేల్ని తిరగేసి చేతిలో ఉన్న రాత్రో ఒక్క మోదు మోదింది అయ్యో తిరగేసి కొడితే ఎంత దెబ్బకు చస్తానో లెక్కలు లేదు కదా అని విచారిస్తూ ఆ లెక్కల తాబేలు చచ్చి ఊరుకుంది మిగిలిన కోతులు పావుగొంట సమయంలో దురాక్రమణదారులను తిరగేసి కొట్టు అనే వ్యూహాత్మక యుద్ధంలో చంపేసి పీడా వదిలించుకున్నాయి ఆ రకంగా ఒక జ్ఞాని వల్ల ఒక రాజ్యం సర్వనాశనం అయిపోయింది కాబట్టి కేవలం లెక్కలు బాగా వచ్చినాయనో పాటలు బాగా పాడేవాడనో కవిత్వం బాగా రాస్తాడనో ఎవణ్ణి ఎవణ్ణీ జ్ఞానిగా గుర్తించకూడదు వారి వెనుకబడి వెళ్ళిపోకూడదు అని నేను కథ మోగించాను ఆ కథ కింపురుషుడు ప్రశాంతంగా విని మరైతే జ్ఞానమంటే ఏమిటి నువ్వే రకమైన జ్ఞానివి నీ వల్ల ఈ లోకానికి ఉపకారం ఏమిటి అని కొంచెం జంకుతూ అడిగాడు చెప్పేవాడికి వినేవాళ్లోకువా అని తెలిసే అడుగుతున్నావా తెలియకడుగుతున్నావా అని ఆ కింపురుషుణ్ణి వెక్కిరెంతగా అడిగాను అదేట్రా బాబు నువ్వు కొత్త సంగతి చెబుతున్నావు నువ్వు చెప్పేదాన్ని వినేవాడు నమ్మాలని నువ్వు కోరుకుంటున్నావు నమ్ముతున్నావో లేదో లేదోనని అనుమానిస్తావు నమ్మరా బాబు అని బతిమాలుకుంటావు అవునా కాదా మరటువంటప్పుడు ఎవరికి లోకువా అని కింపురుషుడు అడిగాడు నేనో క్షణం ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే ఆ సంగతి నాకు తెలుసు అదలా ఉంచి నే చెప్పేది విను నాకు ఏ రకమైన జ్ఞానం ఉన్నదో తెలుసుకోవాలని నీకుంది కదా నిజానికి జ్ఞానమంటే వేరేమీ కాదు ఎదుటివాడి అజ్ఞానాన్ని గుర్తించడమే జ్ఞానమంటే తుమ్మెదలు సీతాకోక చిలుకలు పూవులు ఉనికిని గుర్తించినట్టు నెమళ్ళు విప్పచ్చట్లను గుర్తించినట్లు నేను అజ్ఞానం ఎక్కడున్నదో చొప్పును గుర్తించగలను అదే నా ప్రత్యేకత అన్నాను ీం పురుషుడు నవ్వాడు అంటే నువ్వు ఎదుటివారిలోని అజ్ఞానాన్ని చప్పున గుర్తించగలను అంటావు అవును అవతలవాడు ఎంత వాడైనా అతడి అజ్ఞానాన్ని చూసి చూడగానే నేను పోల్చుకోగలను మరి నీలోని అజ్ఞానం సంగతి ఏమిటి నాలోని అజ్ఞానాన్ని గుర్తించడం నీ బాధ్యత కానీ నా బాధ్యత ఎలా అవుతుంది అజ్ఞానాన్ని కలిగి ఉండడం వరకే నా బాధ్యత దాన్ని గుర్తించి ఆనందించడం నీ బాధ్యత కానీ అజ్ఞానం వల్ల ఆనందం ఎలా కలుగుతుంది అజ్ఞానం దుఃఖహేతువని నేను చిన్నప్పుడు చదువుకున్నాను అన్నాడు కింపురుషుడు నేను మాత్రం ఏమంటున్నాను నా అజ్ఞానం వల్ల నాకు దుఃఖం కలగవచ్చు గానీ నీకు ఆనందం కలగవచ్చును కదా అని నేను సరదాగా రెట్టించాను కింపురుషుడు విషాదంగా తల ఊపి లేదురా అబ్బాయి ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల ఇతరులందరూ దుఃఖపడిన సందర్భం ఒకటి నాకు తెలుసు నీకు తెలుసుకోవాలనున్నదా అని అడిగాడు నాకు తెలుసుకోవాలనున్నది కానీ నువ్వు తెలియజెప్పగలవన్న నమ్మకం ఏవున్నాది అదలా ఉంచితే నాకు వినాలని ఉన్నది చెప్పు అన్నాన్ నేను అంటే వినడం వేరని విని తెలుసుకోవడం వేరని నీకు తెలుసన్నమాట అవును అంతేకాదు చెప్పడం వేరు తెలియచెప్పడం వేరని కూడా నాకు తెలుసు కింపురుషుడు నా భుజం మీద చెయ్యి వేసి తమ్ముడా నువ్వు అజ్ఞానాన్ని గుర్తించగలిగినట్టే నేను జ్ఞానాన్ని గుర్తించగలనని తెలుసుకో నువ్వు ఎదుటివారిలో నీ మూర్తిత్వాన్ని గుర్తించగలిగినట్టు ఎదుటివారిలో నా ప్రతిబింబాన్ని చూడగలను ఈ రెండు శక్తులు జ్ఞానానికి బొమ్మ బొరుసు లాంటివి ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల అనేకులకు దుఃఖం కలిగిన సందర్భాన్ని వివరించే కొమ్ములు కుందేల కథ ముందు విను మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి లెక్కలతాబేలు కథ విన్నారు కలం కీర్తిశేషులు కేఎన్వై పతంజలి గళం పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ కొమ్ముల కుందేలు కథ తరువాయి భాగంలో ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి